హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్సీడియాస్. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్ వచ్చేసి కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేస్తున్నాను, మీతో కూడా షేర్ చేసుకున్నాను. మిక్సీ జార్ తీసుకున్నాను, ఇందులోకి వచ్చేసి ఒక గంట కొత్తిమీర తీసుకున్నాను, అలాగే కొద్దిగా పుదీనా. పుదీనా వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే 5-6 వెల్లుల్లి డబ్బలు వేసుకున్నాను, అలాగే చెక్క 2 ఇలాచీ వేసుకున్నాను, అలాగే 4 లవంగీలు వేసుకున్నాను. వీటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను, అలాగే 3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. వీటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారా, మెత్తగా ఫైన్ పేస్ట్ అయిపోయింది. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను, దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నేను మిగిలిపోయిన రైస్తో చేస్తున్నాను, లేదంటే మనం అప్పటికప్పుడు రైస్ కూడా మనం వార్చుకుని చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, అలాగే చెక్క 2 ఇలాచీ వేసుకున్నాను, 4 లవంగి మొగ్గలు, 1 సెకండ్ ఫ్రై చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 ఒకసారి వేసేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాం. మనకి ఇందులోకి ఇంకా వెజిటేబుల్స్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా వేసుకోవచ్చు, క్యాబేజ్ బటానీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ మాత్రమే ఉంటే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా రెడీ చేసుకున్నాను కదా కొత్తిమీర పేస్ట్ని వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ని ఇందులో వేసేసుకొని ఒకసారి మనకి మొత్తం పట్టేంత వరకు, మనకి పేస్ట్ బాగా రైస్కి పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకోవాలి. మనకి ఈజీగా 5 to 10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం కర్రీ వండాలో తెలియనప్పుడు మనకి ఈజీగా ఇది 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ చేయవచ్చు, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారా, 2 మినిట్స్ బాగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను, ఒకసారి సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ కూడా నేను 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ పొడి మొత్తం రైస్కి పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకుందాం. అంతే, మనకి సాల్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కలిపేసుకుంటే మనకి వేడివేడిగా టేస్టీ అయిన కొత్తిమీర రైస్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హన్సీడియాస్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను టేస్టీ అయిన కొత్తిమీర రైస్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.